హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసరికి ఉప్పల్ అనే ఏరియాలో ఉన్నామండి. ఒక ఓల్డ్ హౌస్ని, ఒక రీసేల్ హౌస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చామన్నమాట. ఇది మనకి త్రీ ఫేజింగ్స్లో ఉన్న హౌస్ అండి. ఇది నార్త్, వెస్ట్, ఈస్ట్ ఫేజింగ్స్ అయితే మనకి రోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక ఓల్డ్ హౌస్ అండి, మనకి ల్యాండ్ రేట్కి, ల్యాండ్ ప్రైస్కి అయితే అమ్మడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనకి రెంట్స్ కూడా వస్తున్నాయండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న హౌస్ ఇది. మనకి త్రీ పోర్షన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. వన్ బిహెచ్కే పోర్షన్స్ అనేవి మనకి మూడు ఇవ్వడం జరిగిందనమాట. వీటికి రెంట్స్ కూడా వస్తున్నాయి. మనకి మున్సిపల్ పర్మిషన్ కూడా ఉంది, అలాగే బోర్వెల్ అవైలబుల్ ఉంది, సంప్ కూడా అవైలబుల్ ఉంది. కాకపోతే కొంచెం ఓల్డ్ హౌస్ అండి ఇది. ఆల్మోస్ట్ ఆల్ మనకి 15 ఇయర్స్ ఓల్డ్ హౌస్ అనమాట. ఇంకో 10 ఇయర్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, రెంట్ పరంగా ఇసుకోవచ్చు అనమాట. చాలా సూపర్ హౌస్, చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి ఇది. ఉప్పల్ అనే ఏరియాలో ఉంది. ఉప్పల్ మెట్రోకి వచ్చేసరికి జస్ట్ మనకు ఒక 500 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఇక్కడ మనకి ఆటో సర్వీసెస్ కానీ బస్ సర్వీసెస్ కానీ చాలా మంచిగా ఉంటాయన్నమాట. చూడొచ్చు మనకి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో ఇవ్వడం జరిగింది. త్రీ పోర్షన్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. చాలా స్పేసియస్ పార్కింగ్ కూడా ఉంది. మనకి త్రీ సైడ్స్ అయితే రోడ్స్ ఉన్నాయండి. మనకి నార్త్, వెస్ట్, ఈస్ట్ సైడ్స్ అయితే మనకి రోడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రజెంట్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 20,000 వరకు అప్రాక్స్గా మనకి మంత్లీ రెంట్ అనేది వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ దీనికి. ఈ హౌస్ వచ్చేసరికి మనకి 193 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న హౌస్ అండి. ఒక శాంపిల్ పోర్షన్, ఒక పోర్షన్ అయితే చూపిస్తాను, మిగతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా టూ పోర్షన్స్ కూడా సేమ్ ఉంటాయన్నమాట. 193 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న హౌస్ అనమాట ఇది. ఉప్పల్ అనే ఏరియాలో ఉంది. టోటల్గా మనకి 80 ల్యాక్స్గా కోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మనకి 60,000 నుంచి 80,000 అని పర్ స్క్వేర్ యార్డ్ వరకు ఉందన్నమాట. ల్యాండ్ ప్రైస్ కన్నా చాలా తక్కువకి అయితే ఇవ్వడం జరుగుతుంది. 193 స్క్వేర్ యార్డ్స్ చాలా స్పేసియస్ ల్యాండ్ అండి. త్రీ పోర్షన్స్ అయితే ప్రజెంట్ ఉన్నాయన్నమాట. ఈచ్ పోర్షన్ వచ్చేసరికి మనకి 1 BHK పోర్షన్ అనమాట. క్లియర్గా చూడొచ్చు మనం. లివింగ్ ఏరియా నుంచి మనం బ్యాక్ సైడ్ వచ్చేసరికి మధ్యలో వచ్చేసి కిచెన్ రూమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత అయితే మనకి బెడ్రూమ్ ఉంటుందన్నమాట. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేవి ఈ వీడియోతో పాటు మన వెబ్సైట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి చెక్ చేసుకుని మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే అనుకున్న తర్వాత అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, వాళ్ళకైతే కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి రిమైనింగ్ టూ పోర్షన్స్ కూడా ఉంటాయి. టెరెస్ వ్యూ కూడా చూపిస్తాను, టెరెస్ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూపించి మీకు క్లారిఫై చేస్తాను. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద కనబడుతున్న రెడ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకుంటే ఇలాంటి ఎన్నో మంచి ప్రాపర్టీస్ నోటిఫికేషన్ అనేది మీకు ఫస్ట్ వస్తుంది అనమాట. అప్పుడు మీరు మీ బడ్జెట్లో కానీ మీ ప్రిఫర్ ఏరియాలో కానీ ఏమైనా ప్రాపర్టీ వస్తే మిస్ కాకుండా ఫస్ట్ మీరు తీసుకోవచ్చు అనమాట. ఇక టోటల్ టెరెస్ వ్యూ చూడొచ్చు, పిల్లర్స్ వేసేది ఉన్నాయి. చాలా ఓల్డ్ హౌస్ కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ డిస్మ్యాచ్ చేసి మనం కట్టుకోవాల్సి వస్తుంది. ఇంకో 5 to 10 ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చండి. మనకి రెంట్ పరంగా వచ్చేసరికి 1 BHK వచ్చేసరికి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మనకి 7 to 8,000 వరకు వస్తుంది. ఓల్డ్ రెంట్ టెనెంట్స్ ఉంటున్నారు కాబట్టి వీళ్ళు తక్కువకే తీసుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి మనకి 20,000 అనేది మనకి రెంట్ వస్తుందన్నమాట. 193 స్క్వేర్ యార్డ్స్లో త్రీ ఫేజింగ్స్లో ఉన్న హౌస్ అండి. నార్త్ ఉంది, ఈస్ట్ ఉంది, వెస్ట్ ఉందన్నమాట. క్లియర్గా చూడొచ్చుకోవచ్చు మీరు. అలాగే లొకేషన్ పరంగా చూసుకుంటే చుట్టూతో మనకి హౌసెస్ ఉంటాయి, అలా ఎటువంటి ఓపెన్ ప్లాట్ అయితే ఉండదు. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.